Hi friends, welcome back to my channel. Heroes video chasi ready to use jadakuchulu. Ido chasi oka time saving idea andi. Intak mundu idea everkena ochindo ledo nakaithe teliyadu gaani naaku matram ninna maa papaki school ki late ayipovadam valla ee idea anedi ochindi nakaithe work ayindi. ఎవరైనా పిల్లల్ని కొత్తగా స్కూల్కి పంపిస్తూ కుచ్చులు వేయడం రాక ఇబ్బంది పడుతున్నా, డైలీ కుచ్చులు వేయడం కుదరకపోయినా, లేట్ అయిపోతున్నా, మనం ఇలా కానీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. నార్మల్గా అయితే నేను 3 మీటర్స్ రిబ్బన్స్ తీసుకుంటాను, 2 జళ్ళకి 1.5 మీటర్ అనమాట. ఆ 1.5 మీటర్ అయితే మనకి కరెక్ట్గా కుచ్చులు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా జడకి సరిగ్గా సరిపోతాయి. ఫస్ట్ వచ్చేసి మనం రిబ్బన్ తీసుకుని ఈ విధంగా ఫింగర్స్తో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మిడిల్లోకి టైట్గా వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి నీట్గా ఓపెన్ చేసుకొని దగ్గరగా ఉన్న ఫోల్డింగ్స్ని ఒక్కొక్కటి నీట్గా జరుపుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లోకి, అదే మన కుచ్చు షేప్లోకి వచ్చేలాగా మనం నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా కుచ్చు రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక టిక్టాక్ పిన్ తీసుకుని ఈ రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, ఈ రబ్బర్ బ్యాండ్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా నేను 2 కుచ్చుల్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని జడకి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను జడని చివరి వరకు నీట్గా అల్లేసుకున్నానండి. లాస్ట్ వరకు అల్లేసుకుని మనం ఏ విధంగా రిబ్బన్తో ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుచ్చుని టిక్టాక్ పెట్టినట్టుగానే చక్కగా జడపైన అడ్జస్ట్ చేసేయండి. ఇదే విధంగా మనం సింగిల్ ఫోల్డింగ్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చూపించాను కదా, ఇలాగే సింగిల్ ఫోల్డింగ్ కూడా మనం ఒక ఫోల్డ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకుని మన కుచ్చు అనేది దానిపైన పెట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా కుదిరాయో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.